ఉమ్మడి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ సేవ చేసే వాళ్లకు ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవన్నారు. అలాగే తాను ఆంధ్రుడినంటూ సమాజ సేవ చేయడం కోసం ఏలూరు వచ్చానన్నారు. తనకి ఏలూరు పార్లమెంట్ పరిధిలో సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నదని, కీలకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో బాధ్యత తీసుకుంటానన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆవేదనతో ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ నాయకులను కలుపుకుని ముందుకు వెళ్లి ఏలూరు పార్లమెంట్ లో ఘన విజయం సాధిస్తామంటున్న ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన, బీజేపీ పార్టీలు రెండు కూటమి బలపరిచిన పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఆయన అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు మీ మీద ఇప్పటికే పుట్ట మహేష్ యాదవ్ స్థానికుడు కాదు, ఎక్కడి నుంచో కడప నుంచి ఇక్కడికి దిగుమతి వచ్చాడు అనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శకులకు మీరు ఏం సమాధానం చెప్తారు? నేను పుట్టింది ఆంధ్రాలో అండి, చదువుకున్నదంతా కూడా కర్ణాటకలో, నేను బిజినెస్ చేసేది హైదరాబాద్లో. నేను ఆంధ్రుడిని. ప్రాంతాలు వేరే కాదండి, సేవ చేయాలంటే ప్రాంతాలు అనేది వేరే కాదు, కులాలు ఇవన్నీ కాదు. సేవ చేసేటోడికి ఎక్కడైనా ఇది చేయొచ్చు. అలాగే ఇవాళ ఏలూరు ప్రజలకి నాకు దేవుడు ఆశీస్ వల్ల, చంద్రబాబు నాయుడు ఆశీస్ వల్ల, లోకేష్ గారు సహకారం వల్ల నేను ఇవాళ ఏలూరుకి నా సేవలు చేయడానికి వాళ్ళందరూ పంపించారు. నాకు కృతజ్ఞతలు, వాళ్ళందరికి కూడా నమస్కారాలు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ ఇక్కడ ఉన్న సమస్యలను మీరు ఏమన్నా గుర్తించడం జరిగిందా? వాటిపైన మీరు ఏ రకంగా మాట్లాడే పరిస్థితి ఉంది? ఏలూరులో పార్లమెంట్లో ఇప్పుడు పోలవరం డ్యామ్ ఉంది. డ్యాము ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సింది ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాన్ని రోజు మండే వచ్చి దాన్ని ప్రోగ్రామ్ పెట్టి దాన్ని కంప్లీట్ చేయడానికి ఎంతో ట్రై చేశారు. ఇవాళ మా పార్టీ స్టాండ్ కూడా పోలవరం కంప్లీట్ చేయాలనేది మా పార్టీ స్టాండ్. మేము ఆ పోలవరం ప్రాజెక్ట్ మనం అధికారంలోకి వచ్చిన తక్షణమే అది కంప్లీట్ చేస్తాం. అది అలాగే హౌసెస్ షిఫ్టింగ్ చేయాల్సి ఉంది. హౌసెస్ వాళ్ళకి షిఫ్టింగ్ చేసి మనము అన్నీ కూడా వాళ్ళకి హౌసెస్ కలిగించాల్సింది, ఎంతైనా అవసరం ఉంది. నిర్వాసితులకి ఇంకా పూర్తి సేవలో ప్యాకేజ్ అందలేదు, అదే మాకు న్యాయం జరగలేదని వాళ్ళు కోరుతున్న పరిస్థితి, వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి, దానికి ఏమని చెప్తారు? అవునండి, గవర్నమెంట్ వచ్చినాక అది ఏం జరగలేదు. ఇప్పుడు 100% మన గవర్నమెంట్లో వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తాం, R&R ప్యాకేజ్ ఇస్తాం, అలాగే 5 లక్షల రూపాయల గురించి కూడా ఇస్తాం. ఇవన్నీ కూడా మా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తక్షణం ఇస్తాం. ఇక్కడ 3 పార్టీల కలయికలో మీరు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు, మిగతా పార్టీల నుంచి అంటే జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి మీకు ఏ రకమైన సపోర్టు వస్తున్నది? మేమందరం కూటమి అండి, అందరూ మన పార్టీ వాళ్ళే, అందరము కలిసి పనిచేస్తున్నాం, అందరిని కలుపుకొని పోయి పనిచేస్తున్నాం అండి. మీరు ప్రచారం ప్రారంభించారు, జనాల్లో తిరుగుతున్నారు, ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వం మీద వాళ్ళ ఒపీనియన్ మీకు ఏం చెప్తున్నారు, మీరు వాళ్ళకి ఏం భరోసా ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళు అందరు కూడా అండి, సమస్య ఏముందంటే గిట్టుబాటు ధర లేదు ఎవరికి, ఆయిల్ వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, అలాగే రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అందరూ కూడా. ఇవాళ మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ వరకు రైతులే ఉండేది. ఆ రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారు? ఆ గిట్టుబాటు ధర అనేది మన గవర్నమెంట్ వచ్చినాక అందరికీ కూడా గిట్టుబాటు ధర చేయడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాను, నా గలం వినిపిస్తాను పార్లమెంట్లో. అందరికీ ఒక గిట్టుబాటు ధర వచ్చేదానికి ప్రయత్నం చేసి చేస్తాం. ఇక్కడ మీరు ప్రచారంలో ఉన్నారు, ప్రభుత్వం పట్ల, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ రకంగా చెప్తున్నారు? వైసీపీ అండి, వాళ్ళు అస్సలు హ్యాపీగా లేరు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏది కూడా వాళ్ళకి అనుకుని వాళ్ళకి చేసిన ప్రామిసెస్ కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్గా నేను చెప్పాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు చెప్పేటి. అవన్నీ కూడా మేము ఒకటొకటి, మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఒకటొకటి సాల్వ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. మీకు ఎన్నికలకి అయితే వెళ్ళడానికి సమయం కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో అన్ని నియోజకవర్గాలు అందరు నాయకులను కవర్ చేసుకుని ముందుకెళ్ళి విజయం సాధించే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇవాళ
వీళ్ళు అభివృద్ధి వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడే మీకు చెప్పినట్లు రైతులు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఈసారి గవర్నమెంట్ మళ్ళీ రావాలని వాళ్ళు కోరుకోవట్లేదు. ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. అలాగే మా ప్లానింగ్ కూడా ఇవాళ అందరము ఇన్ఛార్జీలు మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. అలాగే ఇన్ఛార్జీలు అందరం కూడా ఇవాళ కూర్చున్నాం, అందరం కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం. ఈ 40 రోజుల్లో జనాల్లో దూసుకొని పోతాం, అలాగే ప్రతి ఒక్క గుండెని టచ్ చేస్తాం. అది ఇలా చూసుకుంటే తాను ఎక్కడ వేరే ప్రాంతం వాడినంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే నేను ఆంధ్రుణ్ణి, ఈ ఆంధ్ర ప్రాంతంలో సేవ చేయడానికి ఎక్కడైనా సరే నేను సేవ చేస్తాను. పార్టీలకు కులాలకు మతాలకు సేవ చేయడానికి అడ్డు అయితే కాదు. అలాగే నియోజకవర్గ సంవత్సరం మీద కూడా తనకు అవగాహన ఉంది. పోలవరం ప్రాజెక్టు కీలకం. ప్రాజెక్టు విషయం గురించి చంద్రబాబు నాయుడు అదే రకంగా మోడీతో కూడా మాట్లాడతాం. నిర్వాసితులకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. పార్లమెంటులో రైతుల పక్షాన గిట్టుబాటు ధర విషయంలో కూడా తన గళాన్ని విలిపిస్తాను. ఖచ్చితంగా తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా అందరినీ కలుపుకునే సమన్వయంతో ముందుకెళ్ళి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఏలూరు పార్లమెంటు సీటు గెలుస్తానంటున్నారు మహేష్ యాదవ్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి కేవలం దాస్తో రాంబాబు, ప్రైమ్ లైన్ న్యూస్.